दिवंगत नेता लोकुल गांधी पेरु मीदुगा लोकुल गांधी जिल्ला स्थायी क्रिकेट टोर्नमेंट ई नेल जनवरी 2 नुंडि तोडु लोकुल गांधी ट्रस्ट युवसैन्यम आध्वर्यंलो पाडेरु नियोजकवर्गं कोय्यूरु मंडल परिधिलो प्रारंभमय्यायि। ఈ టోర్నీలో సుమారుగా 70 టీమ్స్ వరకు పాల్గొన్నాయని, ప్రస్తుతం టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుందని టోర్నీ నిర్వాహకులు అయినటువంటి సాలపరెడ్డి లోకేష్ తెలిపారు। నమస్కారం। सो కొండగోకరి పంచాయతీ హెడ్ క్వార్టర్ లోని కొయ్యూరు మండలం కొండగోకరి పంచాయతీ హెడ్ క్వార్టర్ లోని దివంగత నేత శ్రీ లోకుల గాంధీ గారు పేరు మీదగా లోకుల గాంధీ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అనేది జనవరి 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది। ఈ టోర్నీ లోని సుమారుగా 70 టీములు ఇప్పటిదాకా పాల్గొనడం జరిగింది। ఈ టోర్నీ అనేది ఈ రోజుకి क्वार्टर फाइनल की दशक चेरको जी निर्वाहक सालपरेड लोकेश अलागे उपलेट श्रीनिवास दिलीप अलग मैं व्यवसाय सभ्यु स्वामी वीलू ये ने इवे तुम लेदा फिब्रवरी 2 तारीख ने मुगि मैच ने उड़े विधा सन्हाल चेयर जरूर। सो ई टूर्नी मोतम मुख्य उद्देश्य లోకుల గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా యువత ఇప్పుడు కూడా నిరంతరం కూడా ఉన్నతమైనటువంటి రంగాల్లో రాణించాలి, యువత ఇప్పుడు కూడా అటు చదువులోనే క్రీడా రంగంలో కూడా ముందుండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జీవితం చివరి వరకు కూడా ఆయన పనిచేయడం జరిగింది। సో దానికి అనుగుణంగానే ఈ రోజు యువత ప్రధానంగా ఈ క్రీడలు గాని లేకపోతే వాళ్ళు వచ్చారంటే భవిష్యత్తులో ఇంకా ముందు ముందు సో విద్యాపరంగా కూడా తోడు ది లోకుల గాంధీ ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది। సో భవిష్యత్తులోనే ఆయన పేరు మీదగా ఒక విలేజ్ క్లినిక్ లోకుల గాంధీ విలేజ్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం। సో ఈ లోకుల గాంధీ తోడు ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి లోకుల రమేష్ గారు అలాగే ఆయన సోదరుడు కిరణ్ మాస్టర్ గారు లోకుల గాంధీ తోడు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నేను మొత్తం అందరం కూడా కలిసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది। సో అదే విధంగా ఈ టోర్నీ ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి ప్రధాన పాత్ర అయినటువంటి మా గోకరి యువసైన సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఒక 30 మంది నిరంతరం కూడా ఈ దీనిపైన హార్డ్ వర్క్ చేయడం జరిగింది। ఇప్పటి వరకు ఈ టోర్నీ చివరి వరకు వచ్చిన సందర్భంలో ఎటువంటి అల్లర్లు గాని ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు గాని లేకపోతే అంటే పూర్తిగా పగడబందీగా ఏర్పాటు చేయడం జరిగింది। సో కాబట్టి ఈ టోర్నీ ముగింపుకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమి వీర్రాజు గారు అలాగే ఎమ్మెల్సీ మాధవ గారు అలాగే డిపార్ట్మెంట్ పరంగా నర్సిపర్ణి ఏఎస్పీ గారు అలాగే ఓఎస్డి గారు ఇలాంటి పెద్ద పెద్దలు కూడా ఈ టోర్నీ ముగింపు రావడానికి సన్నాహాలు చేస్తాం। అలాగే ఏంటంటే అరకు ఎంపీ బొడ్డెటి మాధవి గారికి కూడా చెప్పు ఉన్నాం కాబట్టి మేడం గారు కూడా పూర్తిగా కోలుకున్నట్లే మనకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది। సో ఖచ్చితంగా మేడం గారు కూడా